Hi friends, welcome to Telugu Building Constructions. Friends, ee roju video lo plinth beam paina pillars vesukuntaniki pillar yokka marking anedi ela chestuntaru alage evaina manaki pillars vese rod lanevi koncham atu itu jariginatlayite vaatini manam correct ela cheskovali adi plinth beam painichi ane vishayalanni kuda ee roju video lo manam clear ga ite explain chestanandi video anedi poorthiga chudandi appude meeku clear ga ite ardham avutundi pillar marking gurinchi video lo meeku clear ga ite explain chestan anamata. Welcome to Telugu Building Constructions. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ప్లింత్ బీమ్ పైన పిల్లర్స్ యొక్క మార్కింగ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుందండి మనకి ఇక్కడ ప్లింత్ బీమ్ కానీ పిల్లర్స్ లో ఉండే రాడ్లు కానీ కొంచెం ఒక అంగుళం రెండు అంగుళాలు లేదా కొన్ని కొన్ని చోట్ల దాదాపు ఒక నాలుగైదు అంగుళాలు కూడా పక్కకు జరుగుతూ ఉంటాయి అంటే మనకి మెజర్మెంట్స్ కి కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏంటంటే ప్లింత్ బీమ్ వేసిన తరువాత మనం కరెక్ట్ గా మరొకసారి కొలతలు అనేవి కొలుసుకోవాలి అలా కొలుచుకున్నప్పుడు మనకి ఈ సెంటర్ లో ఉండే రాడ్లు ఏవైతే ఉన్నాయో కొంచెం అటు ఇటు జరిగినట్లయితే వాటిని కరెక్ట్ పొజిషన్ లోకి మనం పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు అన్నమాట చాలా మంది ఈ విధంగా కొంచెం అటు ఇటు జరిగినాయి ఏమైనా జరిగిపోతుందేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారండి మనకి కింద ఏదైతే మార్కింగ్ అనేది మనకి చాలా వరకు కరెక్ట్ గా రాదు కింద చాలా వరకు సగానికి సగం మనకి కింద మార్కింగ్ అనేది కరెక్ట్ చేసుకున్నా కొంచెం ఒక రెండు అంగుళాలు మూడు అంగుళాలు అటు ఇటు జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం ప్లింత్ బీమ్ పైన సరి చేసుకోవచ్చు అండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కొలతల ప్రకారం మనకి రెండు వైపులా కూడా దారాలు అనేవి కట్టడం జరుగుతుంది మనకి కింద పుట్టింగ్స్ వేసేటప్పుడు ఎలాగైతే దారాలు కట్టుకొని కరెక్ట్ మార్కింగ్ అనేది చేసుకొని కొలతలు అనేవి పెట్టుకొని దారాలు ఎలా తట్టుకొని కరెక్ట్ గా పిల్లర్స్ పొజిషన్ లో పెట్టి మనం కాంక్రీట్ అనేది చేస్తాము అదే విధంగా పైన మనకి ప్లింత్ బీమ్ పైన పిల్లర్స్ అనేవి వేసేటప్పుడు కూడా మనకి కొలతల ప్రకారం దారాలన్నీ కట్టుకొని మనకి ఇంజనీర్ గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము లేకపోతే సిద్ధాంత్ గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారము మొత్తంగా కొలతలు అనేవి మళ్ళీ మరొకసారి దారానికి కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోవాలి అలా దారానికి చూసుకొని కరెక్ట్ గా మనం దారాలు అనేవి తట్టుకోవాలి పిల్లర్స్ యొక్క పిల్లర్స్ చుట్టుపక్కల దారాలు అనేవి మనం తట్టుకోవాలి ఈ విధంగా దారాలు అనేవి తట్టుకున్నప్పుడు మనకి కొలతలు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా సరిపోతే పర్లేదు సరిపోలేదంటే కొంచెం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకి ఈ ప్లింత్ బీమ్స్ పైన మనకి అవసరం అయితే ఉంటుందన్నమాట ఇలా కరెక్ట్ చేసుకుంటే మనకి బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దాకా కూడా మనకి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మీరు ఈ ప్లింత్ బీమ్ లో కానీ కరెక్ట్ చేసుకోకపోతే మీకు బిల్డింగ్ మొత్తం తప్పుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు పైన కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు మీకు కింద ఏమైనా పొరపాట్లు జరిగినట్లయితే ఖచ్చితంగా వాటిని ఈ ప్లింత్ బీమ్ పైన సరి చేసుకొని మీరు పిల్లర్స్ యొక్క పొజిషన్ అనేది కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోండి ఇక్కడ పిల్లర్ మార్కింగ్ అంటే ఏం లేదండి మనకి ప్లాన్ ప్రకారం కొలతలు అనేవి పర్ఫెక్ట్ గా రావాలి ప్లాన్ ప్రకారం కొలతలు ఏవైతే ఉన్నాయో అవే కొలతలు ఉండేటట్లు నాలుగు వైపుల నుంచి దారాలు అనేవి కట్టుకొని దారాలు తట్టుకొని ఆ దారాలు ఏ పొజిషన్ లో అయితే ఉంటాయో అదే పొజిషన్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాక్సెస్ ఇవి మనకి పిల్లర్స్ పోసే బాక్సులు అనమాట ఈ బాక్సుల్ని మనం దారాలు ఏవైతే కింద వైపు తట్టామో కరెక్ట్ గా ఆ దారాలు తట్టిన మార్కింగ్ లోనే ఈ కింద వైపు ఈ బాక్సులు అనేవి పెట్టాలి పైకి వచ్చే కొద్దీ కొంచెం కూడా కింద వైపు జరగకుండా పైన మనం తూకాలు అనేవి వేసుకొని కరెక్ట్ చేసుకొని పిల్లర్స్ అనేవి పోసుకున్నట్లయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇవే మనకి పిల్లర్ మార్కింగ్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవి మనం రెండు సార్లు అయితే వేస్తాం కింద పుట్టింగ్స్ లో అయితే వేసుకుంటాం పుట్టింగ్స్ లో ఏమైనా పొరపాట్లు జరిగినాయో ఏమో చూసుకొని మరొకసారి మనం ఈ పైన అంటే మనకి ప్లింత్ బీమ్ పైన కూడా మరొకసారి అయితే వేసుకుంటాం ఇంకా ఈ ప్లింత్ బీమ్ అయినా మరుసటి నుంచి మనం బేస్మెట్ అనేది స్టార్ట్ చేసేసాం బేస్మెట్ స్టార్ట్ చేసిన తర్వాత బేస్మెట్ పైన కూడా మీరు ఏమన్నా కొంచెం చిన్న చిన్న చేంజెస్ ఉంటే బేస్మెట్ పైన కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అదేంటి మీరు ఇటుకరాయి కట్టుబడి కానీ లేదా ఏదైనా రాయి పెట్టి కట్టుబడి అనేది కట్టేసి బేస్మెట్ వేసినట్లయితే దానిపైన మీకు సరి చేసుకున్నానికి ఉండదు మీరు బేస్మెట్ పైన కూడా మనకి కొన్ని ఏరియాలో మీరు గమనించినట్లయితే బేస్మెట్ పైన కూడా ఈ విధంగా ప్లింత్ బీమ్ అనేది పోస్తూ ఉంటారు అంటే ఇది బెల్ట్ అనేది పోస్తూ ఉంటారు ఈ విధంగా బెల్ట్ పోస్తేనే మీరు కింద ఏమైనా పిల్లర్స్ అనేవి కొంచెం మిస్టేక్ పడినా పైన వచ్చేసరికి ఈ బేస్మెట్ పైన కూడా మీరు మార్కింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా వరకు మనకి కింద పుట్టింగ్స్ వేసుకుంటారు అలాగే ప్లింత్ బీమ్ అనేది వేస్తారు పైన వచ్చేసి బేస్మెట్ అనేది కట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి పై కట్టుబడులు అనేవి స్టార్ట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే మంచి గట్టిగా ఉండటం కోసం అలాగే స్టాండర్డ్ గా మంచి స్ట్రాంగ్ గా ఉండటం కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పైన కూడా ఒక బెల్ట్ అనేది బేస్మెట్ పైన కూడా ఒక బెల్ట్ అనేది వేపిస్తూ ఉంటారు అనమాట అంటే బేస్మెట్ పైన బెల్ట్ వేసుకోకపోతే స్ట్రాంగ్ గా ఉండదా అంటే ఉండదని కాదండి బేస్మెట్ పైన బెల్ట్ వేసుకోకపోయినా మనకి కింద పుట్టింగ్స్ అలాగే
పైన మనకి ప్లింత్ బీమ్ వేసుకుంటాం కాబట్టి స్ట్రాంగ్ గానే ఉంటుంది. ప్లస్ ఇది కొంచెం అడిషనల్ గా ఇంకొంచెం జాగ్రత్త కోసం మనం ఈ పైన బెల్ట్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఇది వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండవు, ఏమన్నా తప్పులు ఉన్నా సరే మనం పైన కూడా సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ మూడు స్టెప్పుల్లో తప్ప మనం ఈ మార్కింగ్ అనేది ఇంకా ఎక్కడ కూడా మనం కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ తప్పు జరిగిందంటే మీకు బిల్డింగ్ మొత్తం మీ యొక్క పిల్లర్స్ అనేవి మనకి పొజిషన్ అనేవి మారి తప్పుగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మూడు స్టెప్పుల్లో మీరు కరెక్ట్గా మార్కింగ్ అనేది కొలతలకి చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి తప్పు జరగదు, మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు మన ఛానల్లో హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన చాలా రకాల వీడియోస్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది, నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి.